24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులతో పాటు వినియోగదారులను మోసానికి గురిచేస్తుందని పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ రెగ్యులేటరీ చైర్మన్తో జరిగిన వినియోగదారుల సమావేశంలో పలు విషయాలపై వారు స్పందించారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ ఉదయం 4:40 నుండి సాయంత్రం 5:25 వరకు విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని కౌన్సిలర్ బొల్గం నాగరాజు పేర్కొన్నారు. శ్రమదానం కింద చేసుకోమని చెప్పి రైతులకు చెప్పుకోవడం జరుగుతుంది సార్. శ్రమదానం కింద చేసుకోవడం ద్వారా ఒక 10 కోట్లతో ఒక ట్రాన్స్ఫార్మర్ చేసుకోవాలనుకుంటే దాదాపుగా ఒక 60,000 నుంచి 70,000 నుంచి 80,000 వరకు ఖర్చు అవుతుంది. మరి ఇది రైతులకు చాలా బడ్జెట్ అవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనిపై ఈ ఒక్క డబ్బులు కూడా చేసుకుంటే వీళ్ళే దాన్ని ఫ్రీగా రైతులకు ఇవ్వాలి ఇవ్వవలసిందిగా దీని ద్వారా నేను కోరుతున్నాం. మూడో వచ్చేసి నూతన గృహ విద్యుత్ కన్సెషన్ తీసుకోవడానికి అంటే మనం ఏదైతే కొత్తగా ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఒక మీటర్ తీసుకోవాలనుకుంటే ఇంతకు ముందు మన యొక్క సెట్కు 1,668 రూపాయలు మీటర్కు మనం డబ్బులు కట్టించేస్తాం. ఇప్పుడు మాత్రం దాదాపు ఎంత 3,284 రూపాయలు కట్టిస్తున్నారు. ఎందుకు మనం ఇంతకన్నా కట్టేసి వస్తుంది? దీని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు ఏమైందంటే కరెంటు బిల్లు అదనంగా పెరగడం ద్వారా కొంతమంది 1 మీటర్ ఉంటే కరెంటు బిల్లు డబల్ ఛార్జ్ చేయాల్సి వస్తుందని అన్ని బిల్లుని కరెక్ట్ కావాలని చెప్పి ఒక 8 మీటర్స్ ఇంకో కొంతమంది 3 మీటర్స్ కూడా తీసుకుంటుంది సార్. దాని ద్వారా ఒక్కొక్క దానికి ఇంతకు ముందు 1,685 రూపాయలు డబల్ ఛార్జ్ 3,284 రూపాయలు కట్టాల్సి వస్తుంది సార్. ఇది పాత పద్ధతిగానే ఇదే 1,685 రూపాయలు సెసాధికారులు తీసుకోవాల్సిందిగా మనకు కొత్త మీటర్లు ఇవ్వవలసిందిగా ఇదే కాకుండా వ్యవసాయ మోటార్ శాంక్షన్ కట్టుకున్నప్పుడు దానిలో స్తంభాలు మాత్రమే తెలుసా, మిగతా మెటీరియల్ ఏదైతే ఉందో మనకు పోల్ ఇచ్చిన తర్వాత తన రైతు వరకు కూడా వచ్చింది ట్రాక్టర్ తీసుకుని వచ్చింది పోల్ అయితే తీసుకుపోమనంటే ఆ పోల్ ట్రాక్టర్ వేసుకొని దాన్ని తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మాత్రం చేస్తారు, అది 15 రోజులకు వస్తుందా 20 రోజులకు వస్తుందా, కానీ ఈ యొక్క మెటీరియల్ కోళ్లతో స్వతంత్రంగా వెళ్ళిన మెటీరియల్ ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం సార్. ఇంకోటి వచ్చేసి నాలుగో అంశం వచ్చేసి ఎంపీటీసీలో ఒక రైతు ఒక పొలంకు మరియు శాంక్షన్ చేసుకోవడం కోసం 6,000 రూపాయలు ఒక శాంక్షన్ ప్లస్ ఒక పోల్ 6,000 రూపాయలు మాత్రమే ఇది ఏదైతే ఎంపీటీసీలో ఖర్చు అవుతుంది అయితే రైతు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుకు ఫ్రీగా తీసుకొచ్చేస్తున్నారు. అదే వచ్చేసి రైతులందరికీ తెలియజే విధంగా ప్రజాప్రతినిధులకు ఏదైతే మనం మనకున్నటువంటి సమస్యలపై అధికారులకు చెప్పేటప్పుడు మనం ఇచ్చే అప్లికేషన్కు ఖచ్చితంగా రిసూడు తీసుకోండి. రిసూడు తీసుకున్న తర్వాత ఒక నెల రోజుల లోపల ఆ యొక్క సమస్యని ఖచ్చితంగా వాళ్ళు పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించినట్టయితే ఆ యొక్క నెల రోజుల తర్వాత మనం హైకోర్టు పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక ఖచ్చితంగా నెల రోజుల లోపల వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, మంచి కావచ్చు చేయ కావచ్చు. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మనం హైకోర్టుకి వెళ్ళి దాన్ని రిట్ చేసుకోవచ్చు, దానిపైన మనం కొట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సార్ ఇప్పుడు సిద్ధిలలో ఉన్నటువంటి ఏఈ గారు మరి డి గారు ఇంతకుముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఏడి శ్రీనివాస్ గారు ఎంపీ గారు అంటే అంతకు ఏ రకంగా పనిచేసే తెలియదు సార్ ఈ టౌన్కు సంబంధించినంత అంటే నా వైపు నేను ఏదైతే ఇక్కడ చెప్పినా ఏంటంటే ముఖ్యంగా మా యొక్క ఏఈ గారు కానీ డి గారు కానీ ఎక్కడైనా స్పందించే సమస్య ఏదైనా కూడా పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా రైతులు వరి పొలాలు వెళ్ళకముందే అసలు 24 గంటల కరెంట్ ఇస్తారా లేకపోతే 15 గంటల కరెంట్ ఇస్తారా? ఇది మాత్రం ఫస్టే కరెంట్ ఇస్తే తను 5 ఎకరాల పొలం వేసుకునే వ్యక్తి 2 ఎకరాల పొలం వేసుకుంటాడు. ఆ పొలాలు మాత్రం ఎన్నికలకి వర్షాకాలం వర్షాలకి ఉన్నట్టయితే తన సగం పొలాలు వేసిన పొలాలు మొత్తం సగం ఎక్కువ పోయింది. 15 రోజులకు ఒకసారి 4 ఎకరాలు పొలం మొత్తం పాడద్దండి. ఇది మాత్రం ఫస్ట్.
థ్యాంక్స్ సార్ మీ యొక్క అవగాహన చూపినందుకు మీకు ప్రతి ఒక్కరికి అధికారులను చైర్మన్ గారు ధన్యవాదాలు తెలియజేస్తాను.